ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మనకి హౌస్ బ్రేక్స్ హౌస్ బ్రేక్ అంటే ఇంట్లో ఎవరు లేరు తాళం వేసిన ఇల్లు నైట్ టైం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ప్లస్ లాట్ ఆఫ్ టైం ఉంటుంది ఆయన దగ్గర తను తాను కవర్ చేసుకోవడానికి అండ్ రిట్రీట్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఎక్కువ అట్లాంటిది మనవాడు స్పెషాలిటీ ఏంటంటే అంటే మోడస్ ఆపరాండస్ అంటాం ఒక్కొక్క దొంగకి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది కొంతమంది గ్రిల్ రిమూవ్ చేసి లోపలికి ఎంటర్ అవుతారు కొంతమంది వెంటిలేటర్లోంచి ఎంటర్ అవుతారు కొంతమంది వంటగది కిటికీ కొన్న గ్రిల్లే తీస్తాడు బెడ్రూమ్ కిటికీ ఎట్టి పసలు తీయడు కొంతమంది కిటికీ డోర్ పక్కన ఉన్న కిటికీ అద్దం బదులు కొట్టి లోపల చేయిబెట్టి దానికి ఉన్న ల్యాచ్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతుంటాడు ఇట్లాగా కొంతమంది హోల్ కొట్టి లోపల నుంచి ఎంటర్ అవుతారు పైన సీలింగ్ నుంచి ఎంటర్ అవుతారు అట్లాగా మన అఫెండర్ ఎవరైతే ఉన్నాడో పొన్నాను రాంబాబు ఈయన ఓన్లీ డే టైం హౌస్ బ్రేకే చేస్తాడు అంటే సపోజ్ భార్య భర్త ఇద్దరు పనిచేస్తున్నారు బయటికి వెళ్తారు తాళం వేసుకుని లేకపోతే ఊరికి వెళ్ళారు డే టైమ్ కూడా లాక్ చేసి ఉంది అట్లాంటి ఇల్లు రక్కీ చేసి మనవాడు సింపుల్గా వెళ్ళి ఈ ఇంప్లిమెంట్ ఉపయోగించి ఆ తాళాన్ని సింపుల్గా బ్రేక్ చేసేసి తాళం అంటే ఆ తాళం ఏదైతే రింగ్కి వేస్తామో ఆ రింగ్ని ఇలా మెండేసి తాళం ఇంటాక్ట్గా ఉంటుంది బయటకు వచ్చేస్తుంది ఆ తాళాన్ని కూడా జేబులు వేసుకుని లోపలికి ఎంటర్ అవుతాడు ఎందుకంటే తాళం అక్కడ ఉన్నట్టయితే పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు చూసినప్పుడు ఇదేదో అఫెన్స్ జరుగుతుందో లేదా జరిగిందో అని ఇమ్మీడియట్ గుర్తుపడతారని చెప్పేసి ఆ రిమూవ్ చేయబడిన తాళం కప్పను కూడా తన దగ్గర పెట్టుకుని లోపలికి ఎంటర్ అయ్యి ఆరామ్సే ఆల్రెడీ రక్కీ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడప్పుడే ఇంట్లోకి రారనే ఉద్దేశంతో బీరువాలు నీట్గా ఓపెన్ చేసుకుని ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుని వెళ్ళిపోతాడు సింపుల్గా తీసుకుని వెళ్ళిపోయి వేరు వేరు చోట్ల వాటిని మార్టిగేజ్ చేసి ముత్తూట్ ఫైనాన్స్లో లేకపోతే మనప్పురం గోల్డ్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర పెట్టుకుని దాని నుంచి వచ్చిన డబ్బులతోటి ఈయన బెట్టింగ్ ఇతర సాంఘిక కార్యక్రమాలన్నీ చేసుకుంటూ జల్సా చేసే పరిస్థితి ఉన్న దొంగైన ఇట్లాంటి ఈ పున్నాను రాంబాబు మనకి ఇక్కడ సెప్టెంబర్ నెల 15వ తేదీ నంబూరు గ్రామంలో ఒక డిహెచ్పి జరిగింది అందులో మనకి కొద్ది ప్రాపర్టీ కూడా పోయిందని చెప్పేసి కేసు నమోదు చేసినటువంటి పెదకాకనే ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ కాన్స్టెంట్గా వెరిఫై చేసి అక్కడ రాబడిన ఫింగర్ ప్రింట్స్లో భాగంగా ఈ పొన్నాను రాంబాబు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి ఒక డెసిషన్కి వచ్చి తన కోసం పలు విధాలుగా సెర్చ్ చేస్తున్న పరిస్థితిలో ఈరోజు ఆయన్ని అదుపులో తీసుకుని తన దగ్గర నుంచి ఈ సుమారు 178 grams వర్త్ అబౌట్ 10 lakhs ప్రాపర్టీ రికవర్ చేసి ఆయన ఈ అఫెన్స్తో పాటు ఈ మధ్యకాలంలో ఇంకొక 5 offenses కూడా ఒప్పుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక 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 అఫెన్స్, విజయనగరం డిస్టిక్లో 2 offenses, కృష్ణా జిల్లాలో 2 offenses, నంబూరు మన గుంటూరు అర్బన్ జిల్లాలో 1 offense, మొత్తం 6 offenses కూడా ఆయన ఒప్పుకొని ఈ 6 offenses సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతా కూడా మనకి ఇంటాక్ట్గా దొంగ దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ జిల్లా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా పీటీ వారెంట్ మీద ఈయన్ని తీసుకెళ్ళి తమ తమ కేసుల్లో అరెస్ట్ చేయించుకోవడం అండ్ ఆల్సో ఈ ప్రాపర్టీ కూడా కోర్టు ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈయనకి 2018 నుంచి కూడా నేర చరిత్ర ఉంది. 3వ తరగతి వరకు చదువుకున్నాడు ఆయన, సెల్ ఫోన్ రిపేర్ సెంటర్లో అట్లాట్లాట్లో పనిచేసుకుంటూ జల్సా జీవితానికి అలవాటు పడిపోయి ఎటువంటి బాధ్యత లేకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయల వలస గ్రామానికి చెందినటువంటి ఈ వ్యక్తి ఎక్కువ అఫెన్సెస్ నార్త్ కోస్ట్లో చేస్తున్నాడు. నెక్స్ట్ మన విజయవాడ కృష్ణా జిల్లాల్లో, విజయవాడ కృష్ణా అండ్ గుంటూరు డిస్టిక్లో చేయడం జరుగుతూ ఉంది. సో ఈయనకి ఇలాంటి జల్సాలకు అలవాటు పడిపోయి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం డబ్బులన్నీ, మళ్ళీ ఏదైనా డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళటం, ఇట్లాగా ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ తనకంటూ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వాళ్ళకి తెలియదు ఈయన అఫెన్స్ చేస్తున్నాడని చెప్పేసి.
వాళ్ళందరినీ తీసుకుని కూర్చోబెట్టుకుని బెట్టింగ్ అది ఆడించడం, ఈయన ఏదో చాలా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళలాగా వాళ్ళందరికీ ఇమేజ్ ఇచ్చేసి వాళ్ళ సహాయం పొందుతూ వాళ్ళ యొక్క షెల్టర్ తీసుకుంటుంటాడు. వాళ్ళకి ఈ దొంగతనం చేస్తున్నాడని ఈయన దొంగ అనే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళంతా పాపం ఈ మంచి ఫ్రెండ్ అని చెప్పి ఉద్దేశంతోనే ఆయనతో పాటు తిరగడం జరుగుతుంది. సో ఇట్లాగ బైక్స్ మీద, తర్వాత స్కూటీ మీద వచ్చేసి, టీవీఎస్ జూపిటర్ మీద వచ్చేసి ఈ అఫెన్స్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి టీవీఎస్ జూపిటర్ విషయంలో కూడా మనకు కొద్దిగా సీసీ ఫుటేజ్ వచ్చింది. సో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం ఉపయోగించుకుని మన వాళ్ళు ఈ ఇంపార్టెంట్ అఫెండర్ని ఈరోజు అప్రహెండ్ చేశారు. సో పెదకాకాని ఇన్స్పెక్టర్ పవన్ బాబు అండ్ ఎస్ఐ వినోద్ మరియు వాళ్ళ టీం అందరికి కూడా గుంటూరు అర్బన్ జిల్లా తరఫున వాళ్ళకు కూడా స్మాల్ స్మాల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలకి ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, అపార్ట్మెంట్ వాసులు కంపల్సరీగా సీసీ కెమెరా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది, పక్క ఫ్లాట్కి ఎవరు వస్తున్నారనే విషయం కూడా వాచ్మెన్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక కారణం చెప్పి ఇంకొక పని చేసుకెళ్ళచ్చు, ఒక ఫ్లాట్ నెంబర్ చెప్పి ఇంకో ఫ్లాట్కి వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాస్ ఉండాలి. అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గర కంపల్సరీ రిజిస్టర్ పెట్టుకోవాలి. ఆ రిజిస్టర్లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దాని పేరు, డీటెయిల్స్, నెంబర్, ఎందుకు వచ్చారు, పర్పస్ ఆఫ్ విజిట్, హౌ మెనీ అవర్స్ ఉంటారు అక్కడ, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, అవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఏ ఫ్లాట్కి అయితే వీళ్ళు వెళ్తున్నారో వాచ్మెన్ దగ్గరికి వచ్చినప్పుడు, వాచ్మెన్కి ఆ విషయం చెప్పినప్పుడు వాచ్మెన్ ఇంటర్కమ్లో ఆ ఫ్లాట్కి ఫోన్ చేసి వాళ్ళ నుంచి పలానా వ్యక్తి మిమ్మల్ని కళ్ళడానికి వస్తున్నాడని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఆ సదరు ఫ్లాట్కి ఈ వ్యక్తిని పంపించే ఏర్పాటు చేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి అఫెన్సెస్ జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ పరంగా కూడా మనం LHMS ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. మీరు ఎప్పుడైనా పబ్లిక్ మోర్ దెన్ వన్ నైట్ ఆర్ వన్ నైట్ ఆల్సో ఇంట్లో ఉండట్లేదు, ఇల్లు మొత్తం లాక్ కండిషన్లో ఉంటుంది, ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాల్యుబుల్స్ ఉన్నాయి, అలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా డయల్100కి కాల్ చేసినట్టయితే అడ్రస్ తీసుకుని మన వాళ్ళు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి కెమెరాస్ అవి ఇన్స్టాల్ చేస్తారు మీ సమక్షంలో, పబ్లిక్ సమక్షంలోనే. వాటి వల్ల ఏమాత్రం ఆ కెమెరా ముందు నుంచి ఎటువంటి అలికిడి జరిగినా, ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగినా, లేకపోతే కదలిక ఉన్నా ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ బేస్ చేసుకుని మన వాళ్ళు వెళ్ళి నాట్ ఓన్లీ ప్రివెంటింగ్ ది అఫెన్స్ బట్ ఆల్సో డిటెక్టింగ్ ది అఫెన్స్, దొంగను పట్టుకోవడం, దానిలో భాగంగా ఫర్దర్ అఫెన్స్ జరగకుండా ప్రివెంట్ చేయడం, ఈ అఫెన్స్ కూడా ప్రివెంట్ చేయడం, అన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. చూడు, పబ్లిక్ కూడా ఎటువంటి అనుమానాలకి అవకాశం లేకుండా ఈ LHMS వ్యవస్థను కూడా వాడుకుని పోలీస్ యొక్క సర్వీసెస్ మరింత ఎఫెక్టివ్గా డెలివర్ చేయడం కోసం సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, నౌ మన మంచిగా పనిచేసిన మెన్కి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.